ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎన్నికలకు ముందే ఇవి అమలు. కేంద్రం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది, దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏవి అమలు చేయబోతున్నారు ఏంటనేది సో వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందే తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని ఒక లైక్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలోని నివసించేందుకు హక్కున్న పౌరులు ఎవరు, బయటవారెవరో గుర్తించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది, అది పార్లమెంటు ఎన్నికలలోపే. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 2019 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన సిఏఏని త్వరలో నోటిఫై చేసి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో పార్లమెంట్లో అప్పటికే ఉన్న పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు. దేశ పౌరులుగా గుర్తించేందుకు కొన్ని ఆధారాలను సమర్పించాలని పౌరులకు నిర్దేశించేలాగా చట్టాన్ని సవరించారు. ఆ తర్వాత అసోంలోని దీన్ని అమలు ప్రారంభించారు. తర్వాత దేశవ్యాప్తంగా దీని అమలుకు ఎన్డీఏ సర్కారు ప్రయత్నించగానే నిరసనలు మొదలయ్యాయి. సిఏఏను వెనక్కి తీసుకోవాలి అంటే వివిధ రాష్ట్రాల్లో మైనారిటీలు, ఇతర వర్గాలు నినదించారు. పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే విషయాన్ని బెంగాల్లో బీజేపీ నేతలు హింట్ ఇచ్చేశారు. ఇక ఇవాళ అమిత్ షా స్వయంగా ప్రకటన చేయడంతో సిఏఏ అమలు ఖాయమని తేలిపోయింది. సిఏఏని అమలు చేస్తామన్న హామీపై కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని అమిత్ షా ఈ సందర్భంగా ఆరోపించారు. ఇంకా సిఏఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అని, దేశం విభజించబడినప్పుడు, ఆ దేశాలలో మైనారిటీలు హింసించబడినప్పుడు కాంగ్రెస్ శరణార్థులకు భారతదేశంలో స్వాగతం పలుకుతుందని, వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చిందని షా పేర్కొన్నారు. సిఏఏ అనేది పౌరసత్వం కల్పించడానికి తీసుకొస్తున్నామని, ఇది ఎవరి పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఇక మన దేశంలోని మైనారిటీలు, ముఖ్యంగా మన ముస్లిం సమాజాన్ని కొందరు రెచ్చగొడుతున్నారన్నారు. చట్టంలోని ఎవరి పౌరసత్వాన్ని లాక్కునేలాగా నిబంధనలు లేవన్నారు. సిఏఏ అనేది కేవలం బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో బాధితులుగా మారి భారత్కు శరణార్థులుగా వస్తున్న వారికి పౌరసత్వాన్ని అందించే చట్టం అని అయితే ఆయన చెప్పారు.